नमस्ते विजानोस को स्वागत वार्ता जंगारेड्डिगूडेम एरिया आस्पत्रिलो चिकित्स पोंदुतुन्ना वारिनि राष्ट्र वैद्य आरोग्य शाख मंत्री आलनानि जिला कलेक्टर प्रसन्न वेंकटेश एसपी राहुल देव शर्मा परामर्शिंचारु अधिकारुलु वैद्य सिब्बंदितो समीक्ष जरिपारु घटनपै पूर्ति स्थायिलो विचारिंचुन्नट्लु मंत्री नानि तेलिपारु राष्ट्र वैद्य आरोग्य शाख मंत्री जंगारेड्डिगूडेमलो मात्लाडारु मृति चेंदिन वारु केवलं ऐदुगुरेनि अन्नारु मिगिलिन वारु इतर व्याधुलतो मृति चेंदारनि तेलिपारु మృతి చెందిన వారు మధ్యానికి బానిసై పూర్తిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల మరణించినట్లు తెలిపారు. గుండె సంబంధిత వ్యాధితో మరో వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. తెలుగుదేశం ఆరోపణలు మంత్రి ఖండించారు. నాటుసార అమ్మకాలు తయారీదారులపై నిరంతరం దాడులు జరుగుతున్నట్లు చెప్పారు. మృతుడు మడిచల్ల అప్పారావు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించినట్లు తెలిపారు. ఐదుగురిపై బైండోవర్ కేసులు పెట్టామని అన్నారు. యుద్ధ భూములో ఇబ్బందులు పడుతున్న తమను క్షేమంగా ఏలూరులో ఇంటికి చేరుకునేలాగా చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి ఉక్రెయిన్ నుండి ఏలూరు చేరుకున్న విద్యార్థుల బృందం కృతజ్ఞతలు తెలిపింది. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలకు పుష్పగుచ్చాలు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధ సమయంలో వారు ఎదుర్కొన్న సమస్యలు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. ప్రభుత్వానికి వైద్య విద్యార్థుల బృందం కృతజ్ఞతలు తెలిపింది. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలువురు పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ 12వ ఆవిర్భావ సభకి పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. మరి అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ యొక్క కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు చక్కటి సెలబ్రేషన్ జరిగింది. మరి మొన్ననే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, పార్టీ మూలంగా ప్రజల్లో ఎంత బలంగా వస్తుందో, ప్రజల యొక్క ఆర్థిక స్థితి ఎంత అభివృద్ధి జరుగుతుందో మనకు అందరికీ తెలుస్తుంది. మనకి మొన్ననే ఒక సర్వే ద్వారా తెలిసింది, భారతదేశంలో సగటు ఆర్థిక పరిస్థితి కన్నా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళది ఆర్థిక పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్పేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు పెట్టి ప్రతి కుటుంబాన్ని చాలా ఆర్థికంగా చాలా చక్కగా బలోపేతం చేయడం మూలంగానే ఇది పూర్తిగా సాధ్యపడింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందాయని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పైభూర సత్యనారాయణ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం మండల పార్టీ అధ్యక్షుడు పైభూర సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి బస్ స్టేషన్ సెంటర్లో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బైకులపై ర్యాలీగా తణుకులో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాజు బన్నీప్రసాద్, ఎంపీపీ మక్క సునారాయణ, అథ్లెట్ టౌన్ అధ్యక్షులు అఖిల చిన్నబాబు, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ అభిబుద్దీన్, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, సర్పంచ్లు చాంబర్ మండల అధ్యక్షుడు సింగంశెట్టి శ్రీనివాస్, మండల పార్టీ నాయకులు తమ్మబత్తుల రాము, సభ్యుత్ రాజేష్, గారపాటి నాగరాజు, రాయుడు ధర్మారావు, కసిగాని అబ్బులు, మహిళా విభాగం అధ్యక్షురాలు కాకల విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే ఔత్సాహికులకు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తోందని ఎన్ఆర్ఎల్ఎం మేనేజర్ రాజీవ్ కుమార్ సింగ్ చెప్పారు. ఎన్ఆర్ఎల్ఎం ప్రాజెక్టు అమలులో భాగంగా ఫీల్డ్ స్థాయిలో జరుగుతున్న ఫుడ్ ప్రాసెసింగ్ నిర్వహణ అమలు తీరును పర్యవేక్షించడానికి కేంద్ర రాష్ట్ర బృందం శనివారం అత్తిలి మండలం మంచిరి గ్రామంలో పర్యటించింది. గ్రామంలో పూతరేకుల తయారీ సంబంధించి 7 యూనిట్లకు 40,000 చొప్పున ఎన్ఆర్ఎల్ఎం సంస్థ రుణాలు మంజూరు చేయడంతో బృంద సభ్యులు లబ్ధిదారులతో ఇంటరాక్ట్ అయ్యారు. పూతరేకుల తయారీకి అవసరమైన ముడి సరుకులు లభ్యత, మార్కెటింగ్ సదుపాయం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధించడానికి యూనిట్లు నెలకొల్పి వ్యాపారంలో రాణించాలని సింగాల్ మహిళలకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పూర్తి స్థాయిలో నిర్వహించడానికి ఒక్కో యూనిట్కు 5 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుందని కేంద్ర బృందానికి తెలిపారు. కార్యక్రమంలో సెర్ఫ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు, బీపీఎం బి రామకృష్ణ, ఏపీఎంలు టి మురళీకృష్ణ, టి బాలకోటయ్య, దేవి, పూతరేకుల తయారీ నిర్వాహకులు తోట దుర్గా పార్వతి, మున్నా పూతరేకుల నిర్వాహకులు చల్ల పద్మ, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. ఈడూరు గ్రామంలో గల శ్రీ వరాల వెంకటేశ్వర వారికి శనివారం విశేష పూజలు జరిపారు. వేకూజామున సుప్రభాత సేవ, తోమాల సేవ నిర్వహించారు. ఉదయం స్వామివారికి అర్చనలు చేసి విశేషంగా అలంకరించారు. ఆలర్చికులు వాడపల్లి శేఖరాచార్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.
పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. దాతల సహకారంతో హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. బల్లిపాటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం పుట్టమన్ను తీసుకువచ్చారు. రాత్రి అంకురార్పణ, ధ్వజారోహణం, శ్రీ స్వామివారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెళ్లి కుమార్తెనుగాను చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన కళావేదికపై ఘంటసేల ఆర్కెస్ట్రా వారిచే భక్తి గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ధనమూరి తాతాజీ, ఈవో చందక తారబాబు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు తణుకులో అంబరాన్ని అంటాయి. తణుకు నియోజకవర్గం నుండి తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, జగనన్న, కారుమూరి అభిమానులు కేరింతలతో తణుకులో సందడి నెలకొల్పింది. ఈ సందర్భంగా తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ముందుగా ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే కారుమూరి మాట్లాడుతూ, టీడీపీ నేతలు కుమ్మక్కై వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టించిన నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో స్థాపించిన పార్టీ నేడు 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని అన్నారు. పార్టీ స్థాపించడమే కాకుండా అతి చిన్న వయసులోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు కష్టాల దగ్గరుండి చూసి సంక్షేమాన్ని సృష్టించిన మహానాయకుడు సీఎం జగనని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నారని చెప్పారు. రంత పరిపాలన అందించడానికి ఆయన సుభంగారు వేదిక మీదకి రావాలి. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగు పెడతానికి కారకులు, ముఖ్య ప్రదాతలు, మన పార్టీ పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ప్రజల గుండెల్లో వెళ్ళిపోయి ఇవాళ 151 సీట్లు రావటానికి ఆయన కష్టం, మన కార్యకర్తల నాయకుల కష్టం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నామంటే ఆ రోజున మరి ఆయన సుదీర్ఘ పాదయాత్ర, ఆ పాదయాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం చేసిన పనులే కాకుండా వాగ్దానం చేయని కూడా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి, భారతదేశంలో 1 వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో మాత్రం వాలంటీర్స్తో కలిపి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేర్చే విషయంలో మన కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు, బాగా చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా పేరు పేరున నేను ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను. కొత్త కలహాలు కూడా సృష్టించే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నింటిలో కూడా 1000 కళ్ళతో మనం గమనించాలి. సమిష్టి కృషితోటి, సమిష్టి కుటుంబంతో హాయిగా అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఆ కలిసిమెలిసి ఉండే విధంగానే మన పార్టీ ప్రయాణించాలని, అందరికీ అండగా ఉండాలని, కష్టాల్లో ఉన్నవాడికి మనం నిలబడాలని, మంచి పని చేయడానికి ఎప్పుడు ఉండాలని, ముందుండాలని. ఈ నియోజకవర్గంలో నా కళ ఎప్పటి నుంచో లాస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ తణుకు టౌన్లో కానీ నియోజకవర్గంలో కానీ ఇళ్ల స్థలాలు అందరికీ ఇవ్వాలి. 346 ఎకరాలు ఈ తణుకు నియోజకవర్గంలో 146 ఎకరాలు ఒక్క టౌన్లోనే కొని ఇచ్చే అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు నా ద్వారా కల్పించారని చెప్పి నా అదృష్టం అని చెప్పి, మన అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఇంతకుముందు ఎవరూ చేయలేదు, తర్వాత కూడా ఎవరు చేయలేరేమో. ఇంత మహత్తర కార్యక్రమం మనందరి చేతుల మీద నడుస్తున్నందుకు మనందరి తరపున, ఈ ఆవిర్భావ దినోత్సవం తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మగాడంటే మన ముఖ్యమంత్రి. ఆ రోజు అసెంబ్లీలో నేను అడుగు పెట్టను, ముఖ్యమంత్రి అయ్యాక అడుగు పెడతానని ఉన్న ఎమ్మెల్యేలతో బయట అడుగు పెట్టి పాదయాత్ర చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడుగు పెట్టిన మహానాయకుడు, గొప్ప నాయకుడు, మగాడు మన ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా
వైఎస్ఆర్సీపీ 12వ విభాగ దినోత్సవ వేడుకల్లో భాగంగా తణుకు శాసనసభ్యులు నిర్వహించిన బైక్ ర్యాలీలో వేలాది మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని తణుకు మున్సిపాలిటీ తణుకు అత్తిలి ఇరగవరం మండలాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కారుమూరి అభిమానులు వేలాది మంది తరలి రావడంతో తణుకు వీధుల్లో పండగ వాతావరణం నెలకొంది. పార్టీ కార్యాలయం నుంచి మొదలైన బైక్ ర్యాలీ రాష్ట్రపతి రోడ్డు మీదుగా సొసైటీ రోడ్ మున్సిపల్ కార్యాలయం మీదుగా సజ్జాపురం చేరుకుంది. ఈ సందర్భంగా సొసైటీ రోడ్ రాష్ట్రపతి రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహాలకు తణుకు శాసనసభ్యులు కారుమూరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని బాలింతలు గర్భిణులు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, పట్టణాధ్యక్షుడు మంగిన సూర్య, మండలాధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, పాయబోను సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, జడ్పెట్టిసీలు ముల్లప్పుడు అన్నపూర్ణాదేవి, పంపన అంజబాబు, అడ్డాల జానకి, ఎంపీపీలు రుద్ర ధనరాజు, మక్కా సూర్యనారాయణ, పట్టణ తణుకు ఇరగవరం అత్తిలి మండల మహిళా అధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ముల్లపూడి రూప, మెట్ల కిరణమయ్యి, విశాలాక్షి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ గౌరవాధ్యక్షుడు డాక్టర్ దాట్ల రామసుందర రామరాజు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు హబీబుద్దీన్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఉండవల్లి జానకి, బుద్ధరాతి బన్నీ ప్రసాద్, పండు స్వామి, ఇండిగుబలి బలరాం, ములగారు శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ విఎస్ఎస్ శ్రీనివాస్ వర్మ తణుకు కోర్టు ఆవరణలో 5 బెంచీలుగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 29 సివిల్, 124 క్రిమినల్ కేసులు విచారించి 2,19,57,000 రూపాయల విలువ గల మొత్తానికి కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చారు. ప్రీలిటిగేషన్ బ్యాంకు బిఎస్ఎన్ఎల్ కేసులు 104 రాజీ చేసి 22,28,790 మేర రాజీ చేశారు. 1వ బెంచ్లో 4వ అదనపు జిల్లా జడ్జి విఎస్ఎస్ శ్రీనివాస శర్మ, న్యాయవాది కామన మునుస్వామి, 2వ బెంచ్లో జూనియర్ సివిల్ జడ్జి ఏ నాగశైలజ, న్యాయవాది ఐఎస్ కృష్ణవేణి, 3వ బెంచ్లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ రాధిక, న్యాయవాది కె మోతి, 4వ బెంచ్లో 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి బాబు, న్యాయవాది పి విజయ్, 5వ బెంచ్లో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎన్ మేరీ, న్యాయవాది కె ఆనంద్ కుమార్ ఉన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వు ప్రకారం కేబుల్ నెట్ ఆపరేటర్లు విద్యుత్ స్తంభాలను వినియోగించుకున్నందుకు ఛార్జీలు చెల్లించాలని ట్రాస్కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషరామకృష్ణ అన్నారు. తణుకులో కేబుల్ నెట్ ఆపరేటర్లతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఆపరేటర్లు పోల్ను వినియోగించుకున్నందుకు వినియోగ ఛార్జీలు చెల్లించాలని తెలిపారు. తణుకు ఏఈ సిహెచ్పిఆర్వి ప్రసాద్, గ్రామీణ ఏఈ ఎన్ దొరబాబు, ఏఈ డిజెడ్ ఏ చంద్రమౌళి, ఇరగవరం ఏఈ మురళి ఆపరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Late surcharge shall be at the rate 18% along with GST as applicable. If the charges are not paid within 2 months, the main service shall be discarded. These orders will come into force with effect from 10th February 2022. All rights are reserved with AP Diesel only. The AP Diesel can make, vary and repeal the safety guidelines, agreement conditions from time to time. The guidelines, safety aspects to be followed and format for application for approval. దాని ప్రకారం జాయింట్ ఇన్స్ట్రక్షన్ మా స్టాఫ్ న్యూ స్టాఫ్ కలిపి ఆ కోర్స్ ఇచ్చినవి కరెక్ట్గా కంప్లీట్ అవుతాం. తర్వాత సర్ క్లాస్లో ఒక వింగ్ ఉంటుంది డిగ్రీ వింగ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి. మాది పరమిది, మేము కోర్స్ మీ వాడుకుంటున్నాం అని ఎగ్రిమెంట్ కంప్లీట్ అవ్వాలి. అలాగే ఏంటంటే డివిజన్ ఏదైతే డివిజన్ దాడి వెళ్ళిపోతుంది కరెంట్ సర్కిల్ మొత్తం ఏరియాలో చేసుకోతుంది ఎగ్రిమెంట్. అలాగే చిన్న చిన్న వాళ్ళు ఉంటారు లోకల్గా ఒక ఏరియాలో ఉన్నాం డివిజన్ ఏరియాలో, అక్కడ వెళ్ళి డివిజనల్స్ చేసుకోవచ్చు. తర్వాత అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే అందచ్చు. ఈ లోపల మీకు అనుకోవాలని తీసుకోవాలి. మా దీనికి కోర్స్ ఉన్నా మేము మీ వాడుకుంటున్నాం. దాన్ని నెట్ కట్టాలి బదులు కానీ సిటీ కేబుల్ ఆపరేటర్స్ మరి నెట్ కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా సమయం సరిపడం జరిగింది. ఎందుకంటే విద్యుత్ స్తంభాల మీద కేబుల్ లైన్స్ కానీ నెట్ కేబుల్స్ కానీ విరిగా వాడుతున్నారు, ఎటువంటి రెంట్ కట్టట్లేదు. పైగా ఆ విలేజ్లో కానీ పట్టణంలో కానీ ఎక్కడన్నా కరెంట్ లైన్ కింద ఉండడం వల్ల విద్యుత్ కార్మికులు కూడా పైకి ఎక్కడానికి ఏమన్నా ఈ తనిఖీలు చేసుకోవడానికి కానీ ఏమన్నా కంప్లైంట్లు అటెండ్ అవ్వడానికి కానీ ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ నివృత్తి చేసుకోవాలంటే కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా విద్యుత్ డిపార్ట్మెంట్కి తోడ్పాటు అందించి ఆ కేబుల్స్ ఏదైతే అడిగి ఉన్నాయో అన్నీ కూడా రిమూవ్ చేసి, అలాగే ప్రతి పోలింగ్ కూడా విద్యుత్ స్తంభాలు ఎన్ని వాడుకుంటారు అన్నింటికి కూడా కేబుల్ రెంట్ ప్రతి నెల కూడా విలువగా కడితే కనుక తప్పనిసరిగా కడితే కనుక ఇద్దరు ఈ రెండు డిపార్ట్మెంట్ మధ్యన సమన్వయం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క సిటీ కేబుల్ ఆపరేటర్ కానీ నెట్ కేబుల్ ఆపరేటర్ కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే
మీ కేబుల్స్ ఎక్కడైతే పనిచేస్తున్నాయో అవి కాకుండా ఐడియల్గా ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసి ఈ పట్టణానికి కానీ మన సబ్ టెంపర్లో విలేజ్ కానీ నీట్గా ఉండేలాగా విద్యుత్ స్తంభాల మీద ఎక్కడ గ్లంజీగా లేకుండా నీట్గా ఉండేలాగా ప్రమాదకరంగా లేకుండా నివృత్తి చేస్తారని చెప్పి అవన్నీ సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు నిర్వహించిన ఇంటర్ కాలేజ్ ఎట్ కమ్ యూనివర్సిటీ సెలక్షన్లో ఖోఖోలో తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానం పొందారు. మార్చి 17 నుండి 20 వరకు వరంగల్లో జరిగే సౌజన్ ఖోఖో పోటీల్లో కళాశాల విద్యార్థులు డి తారక మహాలక్ష్మి, పి రమ్య ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ కరుడు రామకృష్ణ తెలిపారు. విద్యార్థులను కరస్పాండెంట్ చిట్టూరు ఉషారాణి, ఏవో డాక్టర్ డి సుబ్బారావు, పీడిఎం రత్నకుమారి అభినందించారు. ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన లంకలపల్లి సాయి శ్రీనివాస్ను తణుకులో ఎస్టీయు కార్యకర్తలు సన్మానించారు. కె జవహర్ రాజు అధ్యక్షున జరిగిన సమావేశంలో ఎంఈఓ శ్రీనివాసరావు, ఏటీఈసీ నాయకులు కోనాల భీమారావు, హెచ్ఎంల సంఘ అధ్యక్షుడు ఎన్ రమణ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని అన్నారు. హెచ్ఎంల సంఘ అధ్యక్షుడు ఎన్ వెంకటరమణ మాట్లాడుతూ సాయి శ్రీనివాస్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎన్జిఓ సంఘాధ్యక్షుడు కెవి సత్యనారాయణ, టి రామకృష్ణ తదితరులు మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని శ్రీనివాస్ అన్నారు. పిఎస్సీ ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహించే విద్యా విధానాన్ని వ్యతిరేకించాలని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని కోరుతూ ఈ నెల 14 నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బలచిన వీరభద్రరావు కోరారు. కొమరవరంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. కొత్త నిబంధనలు తొలగించాలని కోరారు. మీసాల లక్ష్మీకాంతం, సుజాత, వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.